తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ దినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగ కాలము గడుపుచు నుందురు బహుదినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగ కాలము గడుపుచు నుందురు ఆనాడు ఈనాడు ఏనాటికింతేనా ఈ మాయలో కాణ మార్పుండదా వేణో వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా జ్ఞానము వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా మీ ప్రచారమా
తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్త పుటేరులు పారే వనమున దొరకవు చిగురులు ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు ఆరని బ్రతుకున క్రతువులు తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని లేవియకాండము మొదటి అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఇంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షిజాతిలోనిదైన ఎడల తెల్లగువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున
బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందన దాని చీల్చవలెను. గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెల పైని దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవీయకాండము 2వ అధ్యాయము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియు నైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియు నైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియు నైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యద్దకు తేవలెను. యాజకుని యద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయ నైవేద్యమంతయు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును. గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దానిమీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవీకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవుల్లోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలెను. తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోని దైన ఎడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైన దాని తీసుకుని రావలెను. అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను.
తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమును ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడా.